ఒకప్పుడు 30,000కి 3 లక్షలకు అమ్ముకున్న వనపర్తిలో ఇలా 3 కోట్లకు ఒక ఎకరమా. ఒక్క మెడికల్ కాలేజీ లేని పాలమూరులో 5 మెడికల్ కాలేజీలా? ఇదంతా ఎక్కడి నుంచి సాధ్యమైంది? ఎట్లా సాధ్యమైంది? ఇంత అద్భుతమైనటువంటి మన భూముల ధరలు, మన 24 గంటల కరెంటు, మన సాగునీళ్లు, తాగునీళ్లు ఎంత అద్భుతం అంటే, పట్టుబడితే జట్టు కడితే, పిడికిలి బిగిస్తే, న్యాయం కోసం పురోగమిస్తే ఇలా ఏ తెలంగాణ కనబడుతున్నదో అట్లా మొత్తం భారతదేశం కూడా తయారు కావాలి. భారతదేశం, నేను ఒక్కటే మాట మీద మనవి చేస్తా ఉన్నా, దయచేసి తెలంగాణ కోసం కొట్లాడినాం, తెచ్చుకున్నాం, కొంత కొంత ముఖం తెల్లగైనాం. ఇవాళ నా తెలంగాణలో ఆకలి చావులు లేవు, ఆత్మహత్యలు లేవు, ఇక కరువులు రావు, వలసలు ఉండయి. మంది మన దగ్గర వచ్చి బతకాలి తప్ప మనం బతకబోం. మన కరెంటు పోదు, బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంకా బ్రహ్మాండంగా అవుతుంది. కిరణ్ రెడ్డి గారు నాకు చూపించిన ఇంతకుముందు నేను వచ్చిన బైపాస్ రోడ్డు, ఆ రోడ్డుకు 100 కోట్లనే మంచిదే, 200 కోట్లనే మంచిదే, రేపే మంజూరు చేస్తాం. ఈ రోడ్డు కూడా ఇమీడియట్ గా ఈ ఎండాకాలంలో కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇగో సొంత రాష్ట్రం వస్తే గిది ఇట్లా బతుకుతామని మనం సొంత రాష్ట్రం అడిగినాం, చేసుకున్నాం, చేసుకుంటాం. ఇక్కడ మంజూరు చేసిన పనులు చెప్తే ఇప్పుడు నన్ను ఇక్కడనే మరి జనార్దన్ రెడ్డి కొడతాడు, గువ్వల బాలరాజు కొడతాడు, వనపర్తికి చేసినావు మరి మా సంగతి ఏంటి సార్ అంటాడు. కొడతావా జనార్దన్ రెడ్డి? ఆ నాగర్ కర్ణులు పోయేది ఉన్నది, అక్కడ కూడా చేసుకుందాం. అంతా కూడా దండాడుతా ఉన్నారు, అద్భుతమైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్కడోళ్ళు అక్కడ కొట్లాడుతున్నారు. మాట్లాడితే నా జేఎంఎస్ సర్వేదే రాజేందర్ రెడ్డి అంటాడు, పాలమూరు జల్ది అయిపోవాలి సార్ అని మా శ్రీనివాస్ గౌడ్ అంటాడు. ప్రతి వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ అన్ని నియోజకవర్గాలు తన్నలాడుతూ ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లా మీ దీవెనతో, ఈ ప్రజాప్రతినిధుల యొక్క సేవతో ఇంకింత పురోగమించాలి. వెనుకబడ్డ జిల్లా కాబట్టి, ఇలా పాలు గారుతున్నది కాబట్టి, ఈ పాల పొంగు పాల పొంగులా కాదు, పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అభివృద్ధి ఎందేందుకు ముందుకు పోవాలి, ఇంకా పురోగమించాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. మీ అందరితో నేను కోరేది ఒకటే, దళిత బిడ్డల కోసం ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా 10 లక్షల రూపాయలు ఇలా దళిత కుటుంబానికి ఇస్తా ఉన్నాం. తిరిగి ఇచ్చే అవసరం లేదు, బ్యాంకు లింకేజీ లేదు, వడ్డీ లేదు, మళ్ళా కిస్తీ కట్టేది లేదు. వాళ్ళకు నచ్చిన పని, వాళ్ళకు వచ్చిన పని బ్రహ్మాండంగా చేసుకొని అద్భుతంగా ముందుకు పోవాలి. తెలంగాణ తెచ్చుకొని ఎట్లయితే మనం కరెంటు, మంచినీళ్లు, మంచి చెడ్డ బాగు చేసుకున్నామో, మన దళిత బిడ్డలు కూడా అదేవిధంగా పైకి రావాలి. ఈ దళిత బంధు ఇతర అన్ని వర్గాల వాళ్ళు కూడా మన దళిత బిడ్డలకు అండగా ఉండి అద్భుతంగా విజయవంతం చేయాలని నేను కోరుతా ఉన్నా. భారతదేశమే మన దగ్గర నుంచి నేర్చుకోవాలి. నేను ఒక్కటే మాట మీ అందరికీ చేతులెత్తి ప్రార్థిస్తా ఉన్నా. ఈ మధ్య దేశంలో గోల్మాల్ గోవిందంగాలు మోపైంది, దేశాన్ని ఆగంబట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు మతపిచ్చి లేపి, కులపిచ్చి లేపి దుర్మార్గమైన చర్యలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గమైన పద్ధతిలో రాజకీయాలను మంటగాలిపై ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చైతన్యమున్న గడ్డగా, తెలంగాణ బిడ్డగా, నా కంఠంలో ప్రాణం ఉండగా అటువంటి అరాచకం తెలంగాణ రాని అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మనందరం కూడా ఆ పోరాటానికి సిద్ధంగా ఉండాలి. కులము, మతము, జాతి లేకుండా ప్రజలందరూ బాగుపడాలి. ఒకనాడు నేను చెప్పిన, నన్ను అవమానపరిచిన రోజు, కానీ నేను చెప్పిన ప్రతి మాట తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ నేను రుజువు చేసి చూపించిన ఇదే ప్రగతి, ఇదే పద్ధతి మొత్తం భారతదేశం అంతా రావాలి. దేశం బాగుపడితే ఇంకా కూడా మనం బాగుపడతాం కాబట్టి దేశం కోసం కూడా మనం పోరాటానికి ముందు పోవాలి.
పోదామా దేశం కోసం పోరాటానికి, పోదామా పోదామా పోరాటానికి, చివరిదాకా కొట్లాడదామా. ఎక్కడ అడిగినా ఏ జిల్లాలు అడిగినా ఇదే చైతన్యం కనపడతా ఉంది. నేను మీ అందరినీ ప్రార్థించే దయచేసి ఏ విధంగా తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినమో ఈ భారతదేశంలో సామరస్యాన్ని శాంతిని మంచిని కాపాడడానికి మంచిని పెంచడానికి మంచిని పంచడానికి అవసరమైతే నా ప్రాణం కూడా దారబోయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆ విధంగా ముందుకు పోదామని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదే పద్ధతిలో ముందుకు పోవాలి, భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలి. ఈ కులము మతము అనేది దరిద్రం మాట, మతపరంగా ప్రజలను కొట్లాడించడం మంచి మాట కాదు, అది బుద్ధి మాట కాదు. బుద్ధి తక్కువ పార్టీలు, బుద్ధి తక్కువ విధవలు చిల్లర రాజకీయాల కోసం వాళ్ళ స్వార్థం కోసం దేశాన్ని భారత జాతినే బలిపెట్టేటువంటి విష ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చైతన్యవంతమైన తెలంగాణ, తెలంగాణ మేధావులు దయచేసి దాన్ని తిప్పికొట్టాలి. భయంకరమైనటువంటి ఆ వ్యాధి, ఆ క్యాన్సర్ మనకు రాకుండా చూసుకోవాలి. చైతన్యంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడి వాళ్ళం అక్కడ మన గ్రామాలలో చర్చ పెట్టాలి. ఎన్నో పనులు, ఎన్నో పనులు ఎవరు అడగకున్నా చేసుకున్నాం, ఎవరు దరఖాస్తు పెట్టకున్నా ధర్నాలు చేయకుండా చేసుకున్నాం. నిరుద్యోగ యువ సోదరులకు రేపు పొద్దున అసెంబ్లీలో నేను ప్రకటన చేయబోతా ఉన్నా. రేపు 10 గంటలకు అందరూ కూడా టీవీలు చూడండి, ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారం అయిందో, ఏం ప్రకటన చేయబోతా ఉన్నామో నిరుద్యోగ సోదరులందరూ రేపు పొద్దున 10 గంటలకి టీవీల దగ్గర చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనువనువున తెలంగాణ జీర్ణించుకున్న రక్తంలో శరీరంలో తెలంగాణ కోసం చివరి ఊపిరి దాకా, చివరి రక్తపోటు దాకా తెలంగాణ ప్రగతి కోసమే ఉంటుంది తప్ప టీఆర్ఎస్ వేరే పని చేయదు. ఆ పద్ధతిలోనే ఇవాళ పాలము అద్భుతాలు ఆవిష్కరించింది. ఒక నిరంజన్ రెడ్డి గారు కాదు, గదవాడ కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకోలు కావచ్చు, ఇంకోలు కావచ్చు, అందరూ కూడా చేసినారు. కొన్ని సమస్యలున్నాయి. మా గిరిజనుల రిజర్వేషన్ పెంచాలి. ఆంధ్రప్రదేశ్లో మేము పలచబడ్డం ఆనాడు ఇలా 10% కావాలని పంపితే అసెంబ్లీలో తీర్మానం చేస్తే దాన్ని కింద పెట్టుకొని కూర్చున్నాడు నరేంద్ర మోడీ. వాల్మీకి బోయలు ఎన్నో ఎన్నో రోజుల నుంచి కొట్లాడుతున్నారు. అదే వేరే రాష్ట్రాలలో వాళ్ళను గిరిజనులలో పెట్టిండు, ఎస్టీలలో పెట్టిండు, మమ్మల్ని కూడా పెట్టాలని కేంద్రానికి పంపినాం. దాన్ని కూడా కేంద్రం బేఖాతరు చేస్తూ ఉంది. అంటే ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ప్రజల డిమాండ్లు తెలివై, ప్రజల ఆవేశం తెలియదు, అవగాహన తెలియదు. మూర్ఖమైనటువంటి మొండి పద్ధతిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఈ పనికి మాలిన మతపిచ్చిగాలను కూకటి వేలతో పెగిలించి బంగాళాఖాతంలోకి తిరగాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అప్పుడు కానీ మన సమస్యలు పరిష్కారం కావు. మన వాల్మీకి బోయలకు రిజర్వేషన్ గిరిజన పద్ధతిలో రావాలన్నా, మన గిరిజనులకు 10% రిజర్వేషన్ రావాలన్నా, మనం ముందుకు పోవాలన్నా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కాషాయ జెండాలను భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతంలో విసిరేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దానికోసం అందరం సంసిద్ధంగా ఉండాలి, పోరాటం చేయాలి. ఎక్కడి వాళ్ళనక్కడనే నిలదీసి న్యాయం కోసం మనం ముందుకు పురోగమించాలి. దుర్మార్గమైన పద్ధతిలో ఈ దేశాన్ని నాశనం చేసే వాళ్లకు, ప్రజలకు మతపిచ్చి లేపి దేశాన్ని సర్వనాశనం చేసే వాళ్లకు బుద్ధి చెప్పడానికి తెలంగాణ సిద్ధంగా ఉండాలి. మీరు ఇంత పెద్ద సంఖ్యలో కేసీఆర్ దీవించాలని వచ్చినారు. మీ అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా వనపర్తి అభివృద్ధి చూసి ఆనందం కలిగింది, మీ చైతన్యం చూసి ఆనందం కలిగింది. ఇదే చైతన్యంతో పురోగమించి తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకుందాం, భారతదేశ అన్ని రకాలుగా ముందుకు తీసుకొని పోవడానికి భగవంతుడిచ్చిన శక్తిని యుక్తిని వినియోగించి తప్పకుండా
మీరందరూ నన్ను పొమ్మని దీవిస్తున్నారు కాబట్టి దేశ రాజకీయాలను కూడా చైతన్య పరిచి ఎవడు ఎన్ని కష్టాలు పెట్టినా ఎవడు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా మడమ వెనుకకు తిప్పకుండా ముందుకు సాగి బంగారు తెలంగాణ లాంటి బంగారు భారత్ కూడా తయారు చేయడానికి ప్రయత్నిద్దామని మీ దీవెనతో పరిపత్తి నుంచి దిగ్గత ఉత్సాహంతో మరింత ఉత్సాహంతో ముందుకు పోతా పోరాటం చేస్తా మీ జీవన ఇదే విధంగా ఉండాలని కోరుకుంటుంది. సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు.